భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రమాదం తప్పింది. పూణేలోని సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ ఏర్పాటు చేసిన గణపతి మండపంలో పూజలు చేసేందుకు నడ్డా వచ్చారు. భక్తులు పూజారి సమక్షంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఇక హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జేపీ నడ్డా అక్కడికి వస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా గణపతి మండపంలో మంటలు చెలరేగాయి. గణేశుడి మండపాన్ని ఉజ్జయిని మహంకాళి ఆలయ నమూనాల్లో రూపొందించారు. ఒక్కసారిగా ఆ మండపం మంటల్లో చిక్కుకుంది. మండపం శిఖరంపై మంటలు ఎగిసిపడ్డాయి. ఊహించని ఈ ఘటనకు భక్తులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వచ్చిన నడ్డాను భద్రతా సిబ్బంది వెంటనే పక్కకు తీసుకెళ్లినట్లు తెలిసింది. మంటలు ఎగసిపడిన కాసేపటికే భారీ వర్షం కురిసింది. అనంతరం మంటల్ని ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను మండప నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.